నాకు ఏమనిపిస్తుందంటే సినిమాలో శివగారు మొదట చెప్పినప్పుడు ఆ స్కూల్ పిల్లాన్ని ఇంగ్లీష్లో మాట్లాడించినప్పుడు వస్తుంది అని చెప్పేసి ఒక బిట్ సాంగ్ రాయించారు. ఒక మార్పుకు ఎంతటి స్పందన, ఒక మంచికి ఎంతటి మన్నన, సంతృప్తికి ఎల్లలు చెరపన, మరికొందరి బ్రతుకులు మార్చనా. ఆ లాస్ట్ లైన్ మార్చేసి మరికొన్ని మంచి సినిమాలు తీయనని శివగారు పాడుకున్నట్టుగా ఉంది. ఒక మంచి మార్పుకు ఎంతటి స్పందన, ఒక మంచికి ఎంతటి మన్నన, సంతృప్తికి ఎల్లలు చెరిపేసి మరిన్ని మంచి సినిమాలు తీనా అని మా టీం అందరికీ అనిపించేలాగా వాళ్ళ ప్రేక్షకులందరూ బ్రహ్మరథన పట్టినటువంటి ఇలాంటి ఒక అప్లాజ్, ఇలాంటి ఒక అప్రిసియేషన్, ఇలాంటి ఒక స్పందన నభూతో నభవిష్యతి. ఇలాంటి మంచి మంచి స్క్రిప్ట్స్ మళ్ళీ మళ్ళీ రావాలి, సూపర్ స్టార్డమ్ దానికి తోడవ్వాలి. తెలుగు సినిమా పరిశ్రమ మనకి యూజువల్గా ఉన్న ఒక ఇమేజ్తో పాటు మేము కూడా మంచి సినిమాలు తీస్తామని సగర్వంగా భారతదేశం మొత్తం చాటే విధంగా ఉండటానికి ఈ సినిమా యొక్క విజయం, ఇలాంటి మరిన్ని విజయాలు మరింతగా దోహదపడతాయని ఆశిస్తున్నాను. శివగారు శ్రీశ్రీ గారి భక్తులు, కదిలేది కదిలించేది కావాలో ఈ నవకవనానికి అన్నారు పెద్ద ఆయన. అదే మాట మనసులో పెట్టుకున్నారేమో. ఒక కదలిక మధ్యాహ్నం ఒక హాసం రాజా గారని ఆయనతో మాట్లాడుతున్నాను. ఆయన మ్యూజికాలజిస్ట్. ఆయనతో మాట్లాడుతూ ఆయన పాటల గురించి ప్రశంసిస్తూ మధ్యలో మాట అన్నారు. అమెరికా నుంచి నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు చాలా మంచి మార్పుకు నాంది పలికింది, అలాగే రోడ్డు మీద కూడా ట్రాఫిక్ అతిక్రమించి వెళ్ళే వాళ్ళు కూడా ఏంటి భరత్ సినిమా చూడలేదా మీరు అనుకుంటూ వెళ్తున్నారట, ఆయన కంటపడిందిట ఈ మాట చెప్తున్నారు. అంటే ఒక చిన్న మార్పు, ఒక సినిమా ద్వారా మనం మంచి చెడు ఎందుకు నేర్చుకోము? మంచి ఉంటే జనాలు ఆలోచన ఒక చిన్న, అంటే రాత్రి రాత్రి ప్రపంచం మారిపోదు, కానీ ఒక మంచికి కారణపోతున్న సినిమాలో నేను కూడా భాగస్వామిని అంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. నాకే గర్వంగా ఉంటే తీసిన శివగారికి దానికి వెన్నుదన్నుగా ప్రోత్సహించినటువంటి మహేష్ బాబు గారికి ఇంకెంత ఇదిగా ఉండాలి. సంతృప్తిగా ఉన్నాము, టీం అందరూ ఉన్నాం, చాలా ఆనందంగా ఉంది, వాళ్ళ చాలా ప్రశాంతంగా ఉంది. నా గొంతు నాకు వేరేలా వినపడుతుంది, ఏం మాట్లాడే ఇంకెందుకన్నా తెలియట్లేదు. బట్ డెఫినెట్గా ఇలాంటి ఒక మంచి విజయాన్ని అందించినటువంటి ప్రేక్షకులకి, అంటే మనకు ఏది కావాలో మనకు ఏది లభించాలో డెఫినెట్గా దాన్ని నిర్దేశించే అధికారం ప్రేక్షకులుగా మనందరికీ ఉంటుంది. ఇవాళ ప్రేక్షకులకు కావాల్సిందే దొరికింది ఈ సినిమా ద్వారా. ఇలాంటి మరిన్ని మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుంటూ ఈ విజయంలో నన్ను భాగస్వామి చేసినందుకు శివగారికి, దానయ్య గారికి, మహేష్ బాబు గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక ముసలి తాత పల్లవి పాడదాం అనిపిస్తుంది, పాడేసి వెళ్ళిపోతాను. ముసలి తాత ముడత ముఖం మురిసిపాయనే, గుడిసె పాక గుడ్డి దీపం మెరిసిపాయనే, రచ్చబండ పక్కనున్న రాములోరి గుళ్ళో గంట, రంగరంగ సంబరంగ మొగనే. థ్యాంక్ యూ సో మచ్.